హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. నా ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. అదో అందమైన నగరం, విశాలమైన రోడ్లు, రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు, షాపింగ్ చేసే ప్రజలతో సందడిగా ఉంటుంది. అలాంటి నగరంలో ఉన్నట్టుండి నీళ్లు వచ్చి చేరతాయి, వీధులను ముంచేస్తాయి. ఆ తర్వాత నీళ్ళన్నీ ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. ఆ దృశ్యం ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. సముద్రంలో వచ్చే ఆటుపోట్ల గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు. పౌర్ణమి రోజుల్లో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సముద్రంలోని నీళ్లు తీరం దాటి చొచ్చుకు వస్తాయి. సరిగ్గా అలాంటి దృశ్యం యూరోప్లోని వెనిస్ నగరంలో కనిపిస్తుంది. అలల ఉధృతి పెరగడం వల్ల మధ్యధరా సముద్రం తీరంలో ఉన్న వెనిస్ నగరంతో పాటు చియోగియా నగరంలోని వీధులన్నీ నీళ్లతో నిండిపోతాయి. ఏటా శరదృతువు వసంత ఋతువు మధ్యకాలంలో ఇలా జరుగుతుంది. స్థానికంగా దీన్ని ఆక్వా ఆల్టా అని పిలుస్తారు. అలల ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనే మధ్యధరా సముద్రం మధ్యలో నుంచి ఆడ్రియాటిక్ వెంటియాన్ లాగూన్ ప్రాంతంలోకి వేడి గాలులు బలంగా వీస్తాయి. దాంతో నీళ్లు వెనిస్ చియోగియా నగరం వీధుల్లోకి చేరుతాయి. అక్టోబర్ నెల మధ్యకాలంలో డిసెంబర్ నెల ప్రారంభ సమయంలో ఆక్వా ఆల్టా వస్తూ ఉంటుంది. ఆక్వా ఆల్టా ద్వారా నగరంలోకి వచ్చిన నీళ్లు 3 నుంచి 4 గంటల పాటు అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ నీళ్లన్నీ సముద్రంలో కలుస్తాయి. వరదల సమయంలో స్థానిక యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తుంది. పాదచారుల కోసం ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేస్తుంది. అయితే అక్కడి ప్రజలు అలా నీళ్లు రావడాన్ని స్వాగతిస్తారు. నీళ్లున్నా తమ పనులన్నీ చక్కబెట్టుకుంటారు. కొంతమంది రబ్బరు బోట్లు ఉపయోగిస్తారు. నగరానికి మొదటిసారి వచ్చిన పర్యాటకులైతే ఆ దృశ్యం చూసి కొంత ఆందోళన చెందుతారు. స్థానికులు మాత్రం మాకదేమి కొత్త కాదు అన్నట్టుగా వారి వారి పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి, నా ఛానల్కు సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.